హరిత విప్లవకారుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఘన నివాళి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామంలో జరిగిన హరిత విప్లవకారుడు రైతు బాంధవుడు డాక్టర్ స్వామినాథన్ అకాల మరణానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఎన్నో ఏండ్ల కష్టపడి వ్యవసాయ శాస్త్రవేత్తగా దేశానికి మన దేశానికి కావలసిన ఆహారం తయారీ ఉత్పత్తిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ పోషించినందుకు ఆయన సూచనల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషనర్గా ఎన్నో కమిషన్లు వేసిన ఆయన సూచనకి ఎలక్షన్ల ముందు ఆయన పేరు ప్రస్తావించడమే తప్ప అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా ఎవరైనా ఆయన ఇచ్చిన సూచనల్ని ఎవరు పాటించుకుంటే అది రైతులకి అనగదొక్కారు. అదేవిధంగా ఆయన ఎన్ని విషయం కానీ వ్యవసాయ విషయంలో అనేకమైనటువంటి సేవలు అందించారు. ప్రభుత్వాల దృష్టిలో పెట్టి అనేకమైనటువంటి మనకి కావాల్సినవన్నీ వారు చేశారు. అలాగే ఈరోజు ఆయన లేని లోటు మనకి రైతాంగానికి ఎంతో లోటు ఉంది. ఈరోజు వారు చేస్తున్నటువంటిదన్నీ ప్రభుత్వాల దృష్టిలో పెట్టి అన్నీ ఎంతో కొంత మనకి ఈవేళ రుణమాఫీ కానీ లేకపోతే అనేకమైనటువంటివి ఈరోజు వచ్చాయంటే రైతులందరం ఈరోజు సుపిష్టిగా ఉన్నామంటే దానికి ఎవరంటే స్వామినాథ్ గారే. ఎందుకంటే ఈరోజు రైతును ఈరోజు అన్నం తింటున్నాం, పంటలు పండించుకోవడానికి కల్తీ లేని మందులు కానీ కల్తీ లేని విత్తనాలు కానీ అలాగే ఎరువులు కానీ ఏమైనా వస్తున్నాయంటే వారి తాలూకా చట్ట అంటే వారు చేసినటువంటి ప్రభుత్వాలతో చేసి మనకి ఈరోజు అన్ని రకాలుగా ఆదుకున్నారు. వారు మరణాంతరం మనందరం కూడా చాలా ఎంతో వెనుకబడి ఉండిపోయినాం. ఎందుకంటే వారు ఈరోజు లేరు కనుక చని